విశాఖ జీవీఎంసీ 12వ వార్డు అరిలోవా పెదగదిలి పొలమాంబ గుడి దగ్గర నూతనంగా నిర్మించిన బోరును వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. గడచిన సంవత్సర కాలంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి పురోభివృద్ధికి తోడ్పడ్డామని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి మొదలగు పథకాల వలన మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలు లబ్ధి పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రోహిణి, అధ్యక్షుడు సుబ్బారావు, పాపారావు, జ్యోతి ప్రకాష్ పలువురు పాల్గొన్నారు. అయిపోయింది, ఇంకా అడ్డం కింద కనపడుతుంది అమ్మా. రోహిణి గారు ఇటు చూడండి, పైన కూడా 6 బోర్లు వేయడం జరిగింది, కొళాయి వేయడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే అన్ని కూడా మరి ప్రభుత్వం వచ్చిన నుంచి దక్షిణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు మనం ఇంత ఆసరా ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నారు. మరి మహిళల కోసం మాకు